वॉकिंग से आ रहे क्या? वर्मा साहब की बेटी के बारे में मालूम है क्या? वर्मा साहब कौन है? मालूम नहीं है मुझे। वही जो कुत्ते को लेके घूमते रहते हैं। वो कौन है? वो बहुत लंबी है ना, वही है ना? हाँ वही, वो बिल्डिंग में जो सबसे झगड़ा करते रहते ना। ओ अच्छा अच्छा, क्या हुआ उसका बेटी को? अरे आपको नहीं मालूम, उसने कल सुसाइड कर लिया। ओ माय गॉड, क्या हुआ उसका? पता नहीं, लोग कुछ कुछ बातें कर रहे हैं। अच्छा मैं चलती हूँ। हाँ ठीक है। పోలీసులు అడుగుతారేమో అని నాకు భయంగా ఉందమ్మా. చెడు తిరుగులు తిరుగుతుందంటమ్మా, అందుకే కొట్టారు సారు. బట్టలు చాలు అమ్మా, రేపు వస్తాను. సరే రేపు రా. వర్మా సాబ్ బిడ్డ అట్లా సచ్చిపోయింది తెలుసు నీకు? ఏమోనమ్మా, వాచ్మెన్ చెప్పాడు నిద్ర మాత్రం మింగిందని. అంబులెన్స్ వచ్చేసరికి బ్రతికే ఉందట అమ్మా. రెండు వందల మూడులో అమ్మాయి గురించి నీకు తెలుసా? అమ్మా చచ్చిపోయిందమ్మా. అయ్యో ఎట్లా చచ్చిపోయింది? 24 గంటలు కడుపు నొప్పి వచ్చిందమ్మా, చచ్చిపోయిందట. హే అంత ఉట్టిదేనంట, రంగులమ్మ చెప్పింది ఆమె కడుపుతోటిందంట. అవునా? అవులు చెప్పిండ్రు. ఆ రంగులమ్మ డాక్టర్ అమ్మ ఇంట్లో పనిచేస్తుందంట కదా, డాక్టర్ అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. అవును, పెద్దవాళ్ళ సంగతి మనం ఎవరి కాడ అనొద్దమ్మా. Hey, Smita is your friend, right? Yeah. How did she die? A heart attack. What rubbish! How can she have an heart attack at this age? Well, daddy ne ma papa chup. And you believe that? Nuts. ఏంటి అమ్మాయి గురించి మస్తు కథలు చెప్తున్నారంట? అరే అవును భయ్య, ఆ అమ్మాయి రీసెల్ మ్యారేజ్ చేస్తుందంట, కులం తక్కువ అండి. వాళ్ళ ఫ్యామిలీకి అవమానం అని చెప్పేసి గొంతు నడిపి చెప్పేశారంట. అయ్యో వాళ్ళు ఎట్లా ఎట్లా చేసినారు భయ్య? అవును వాళ్ళ డ్రైవరే చెప్పాడు నాకు. అలా పోలీస్ కేసు అవుతుంది కదా. పోలీసుని పెద్దోళ్ళు కొంటారు, మనకెందుకు లేమన్న పని మనకు. ఏంటి రమ్ములు, నిన్న అసలు నేను మధ్యాహ్నం నీళ్ళు రాలేదు. ట్యాంక్ రావడం లేట్ అయింది సార్, అందుకని నీళ్ళు లేదు. నిన్న వర్మ సార్ ఇంటికి చాలా మంది వచ్చి ఉంటారు కదా, అందుకు నీళ్ళు అయిపోయి ఉంటాయి. వర్మ సారు బయటికి వెళ్ళారు సార్, ఏంటంటే అంత అందరం, అందుకే తాగ వేసి వెళ్ళిపోయారు సార్. అయ్యో పాపం ఏం జరిగిందో. ఏమో సార్, దేవుడికి తెలుసు.